గుజరాత్ నౌకా నిర్మాణ సంస్థ నిర్వాహకం ఐసీఐసీఐకి 7000 కోట్ల నష్టం, ఎస్బీఐ కోల్పోయింది 3000 కోట్లు, మాల్యా నేరవ కుంభకోణాలు వెలవల, ఏబీజీ షిప్ యార్డ్ పై సిబిఐ కేసు నమోదు, భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం బయటపడింది, సరుకు రవాణా నావికాదాల నౌకలు నిర్మిస్తామంటే 28 బ్యాంకుల నుంచి ఏకంగా 22842 కోట్లు అప్పులు తీసుకుని ఇతర అవసరాలకు మళ్లించారు, చివరికి కంపెనీని దివాళా దించారు. గుజరాత్ కి చెందినటువంటి ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ పాల్పడిన ఈ కుంభకోణంలో ఐసీఐసీఐ 7000 కోట్లు, ఎస్బీఐ 3000 కోట్లు, మరో 4 బ్యాంకులు 1000 కోట్లకు పైగా మోసపోయాయి. ఇప్పుడు వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన 13200 కోట్ల వ్యవహారమే దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేర్కొన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కుంభకోణాలు వెలవెలబోయేలా తాజా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ పైన ఫిబ్రవరి 7న కేసు నమోదు చేసిన సిబిఐ శనివారం దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన 13 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే ఇయర్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ కారు నడపచ్చు, అది నేరం కాదు, కేంద్ర మంత్రి గడ్కరీ నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. ఇది ఫోన్ వాహనంలో కాదు, జేబులో ఉండాలి, అప్పుడు పోలీసులు చలానలు వేయొద్దు, జరిమానా విధిస్తే కోర్టులో సవాల్ చేయొచ్చు, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం, ఊరట మాటను పొంచి ఉన్న ముప్పు అంటూ అప్పుడు అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది, ప్రమాదాలు వస్తాయి అన్నటువంటిది ఇంకొక దాంట్లో ఎలర్ట్ న్యూస్. ఆ మొక్క రాయడంలో తప్పేం లేదు, దానికి సంబంధించిన పరిష్కారం ఏంటి? ఇప్పటికైతే ఆల్రెడీ కార్లలోనే వైఫై ఉంది, దాంట్లో కారు మొత్తం వినబడతానే ఉంటుంది, నడుస్తూనే ఉంది. ఇకపోతే